ప్రజలు ఖచ్చితంగా బతకడం కావాలా. నాలుగవది ఏదైతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ రెండు కలిసి పసుపు అంటే ఇక్కడ ప్రతి నాయకుడిని అడుగుదాము, సామరస్యం అడుగుదాము, గొడవలు లేకుండా అడుగుదాము. మన నాయకులు మనం ఓటేసినా ఓటేసి ప్రాంతాలకు మరి నీళ్లు లేకపోతే అక్కడ పండించే రైతులకు ఇబ్బంది అవుతుందని కాళేశ్వరం మొదలు పెట్టారు సార్. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్ష కోట్లు పెట్టి మరి ఇలా ఉచిత విద్యుత్ ఇచ్చారు. రైతు బంధు పెట్టుబడి సాయం అని పెట్టుబడి సాయం చేస్తున్నారు. ఇవాళ అన్ని ఇచ్చారు సార్. ఒక్కటి రైతుకి ఇవాళ నేను వ్యవసాయం చేస్తా, నేను వరి పంట పండిస్తా, చెరుకు వండిస్తా, పసుపు వండిస్తా, మొక్కలు అన్ని వండిస్తామని చెప్పి రైతాంగం కష్టపడి ఆరు కాలం కష్టపడడానికి సిద్ధంగా పరిష్కారం దొరకాలి. తర్వాత అదే ఉంటుంది, దాని కోసం అవసరం అవుతుంది ఖచ్చితంగా సాధించుకున్నంత వరకు మన